చిత్తూరు జిల్లా చంద్రగిరి కరోనా పేషెంట్లకు ఉపయోగకరమైన ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ వితరణగా అందించారు. క్రమశిక్షణతో మెలుగుతూ తిరుపతి గ్రామీణ మండలం వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సునీల్ అనేక పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారని ఆయన గుర్తు చేశారు. అనంతరం చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో సునీల్ జ్ఞాపకార్థం ఎమ్మెల్యే చివిరెడ్డి 10 ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ ను తిరుపతి సబ్ కలెక్టర్ కనక నర్సారెడ్డి ఇతర అధికారుల సమక్షంలో వైద్య సిబ్బందికి అందజేశారు. 100 ఆక్సిజన్ బెడ్లతో పాటు అదనంగా ఈ కన్సంట్రేటర్స్ ను వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా చివిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులోనే కరోనా మహమ్మారి కాటుకు సునీల్ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు సునీల్ ఈ మధ్య చనిపోవడం జరిగింది. మొదటి నుంచి కూడా సునీల్ చాలా క్రమశిక్షణతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అతను చనిపోయిన చిన్న ఏజ్లో మ్యారేజ్ కూడా కాకుండా చనిపోయాడు. పిల్లవాడి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నటువంటి సునీల్ జ్ఞాపకార్థం ఈరోజు 10 కాన్సన్ట్రేటర్స్ని కొని అతని జ్ఞాపకార్థం అందిస్తున్నాం. అతను కూడా కోవిడ్తో చనిపోయారు కాబట్టి అతని జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో 10 కాన్సన్ట్రేటర్లు అతను జ్ఞాపకార్థం కొని చంద్రగిరిలోని కోవిడ్ హాస్పిటల్స్కు సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ 10 కాన్సన్ట్రేటర్స్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ ఫెసిలిటీస్కి అదనంగా దీనిని కూడా ఈరోజు నుంచి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.